ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజుల నుంచి చాలామంది కూడా 15 అడుగుల వెడల్పు 45 అడుగుల పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ స్థలానికి సంబంధించినటువంటి ఒక మంచి ప్లాన్ సజెస్ట్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ డైమెన్షన్స్లో మనకి ఎటువంటి పాసిబిలిటీస్తో ఎటువంటి ఫెసిలిటీస్తో మనకు ప్లాన్ వస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 15 అడుగుల వెడల్పు 45 అడుగుల పొడవు కలిగినటువంటి తూర్పు ఫేసింగ్ స్థలానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 BHK హౌస్ ప్లాన్ రావడం జరుగుతుంది. ఇన్సైడే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ లాగా ఒకటి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి పడమర భాగంలో షవరు, డ్రెస్సింగ్ తర్వాత టాయిలెట్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డైమెన్షన్స్కి సంబంధించి 3 అడుగులు 9 అంగుళాల పొడవు, 3 అడుగుల 10 అంగుళాల వెడల్పుతో షవరు, అదేవిధంగా టాయిలెట్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో 3 అడుగుల 2 అంగుళాల వెడల్పుతో డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం కూడా ప్రొవిజన్లో ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే 0 డిగ్రీస్ ఉన్నటువంటి హౌసెస్కి సంబంధించి ఈ లెంత్ అండ్ విడ్త్కి సంబంధించి మనం డిగ్రీస్లో చెక్ చేసుకుంటే పశ్చిమ వాయువ్యం ఇక్కడ మాత్రమే రావడం జరుగుతుంది. అందువల్ల మనం ప్రొవిజన్లో ఇక్కడ టాయిలెట్ని ఏర్పాటు చేయడం జరిగింది, కమోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పశ్చిమ నైరుతి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ స్నానాలకు మాత్రమే నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత బెడ్రూమ్, మనకి బెడ్రూమ్ వచ్చేసి 9 అడుగుల 4 అంగుళాల పొడవు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో ఒక బెడ్రూమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 బాత్రూమ్ స్నానుకొని బోత్ సైడ్స్ వార్డ్రోబ్స్ రావడం జరుగుతుంది. అక్కడ మీకు స్టోరేజ్ అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లివింగ్ ఏరియా, 12 అడుగుల పొడవు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో లివింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు దక్షిణం వైపు షెల్ఫ్లు ప్లాన్ చేసుకున్నట్లయితే అడిషనల్ స్టోరేజ్ ఏదైనా ఉంది అని అంటే మీరు హాల్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఈ లివింగ్ హాల్లో ఒక 5 to 6 పీపుల్ ఈజీగా గ్యాదర్ అయ్యేలాగా మనం ఈ లివింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం గోడకి వాల్ మౌంటెడ్ టీవీ ఒకటి ప్లాన్ చేసుకున్నట్లయితే హాల్ చాలా నీట్గా ఉండడానికి, మనకి కన్వీనియంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కిచెన్ వచ్చేసి మనకి 7 అడుగుల 10.5 అంగుళం పొడవు, 6 అడుగుల వెడల్పుతో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్లో ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాస్ పొయ్యి తర్వాత పక్కనే షింక్ కూడా రావడం జరిగింది. ఈ కిచెన్లోనే నైరుతి భాగంలో ఇక్కడ మనకి షెల్ఫ్లు రావడం జరుగుతుంది. కిచెన్ స్టోరేజ్ వరకు ఇక్కడ మనం ప్రొవిజన్లో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సిట్అవుట్ ఏరియా, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇక్కడ ఒక చిన్న సోఫా సెట్ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఏదైనా ప్రొవిజన్లో ప్లాన్ చేసుకొని మనం ఇక్కడ ఈ సిట్అవుట్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బయట మెట్లు వచ్చేసి మనకి ఈ విధంగా మెట్లు ప్రొవిజన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ హౌస్కు సంబంధించి పిల్లర్ అవుటర్ టు అవుటర్ వెస్ట్ సైడ్ వచ్చేసి 13 అడుగుల 1 అంగుళం, తర్వాత సౌత్ వెస్ట్ సైడ్ అది, తర్వాత సౌత్ సైడ్ వచ్చేసి పిల్లర్ అవుటర్ టు అవుటర్ వచ్చేసి 35 అడుగుల 7 అంగుళాలు. ఇక్కడ మనం వెంటిలేషన్ కోసం ఏం చేసామనంటే ఉత్తరం వైపే ఒక అడుగున్నర 18 అంగుళాలు గ్యాప్ మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం వైపు వచ్చినటువంటి గల్లి. ఇక్కడే మనం విండోస్ని ప్రొవిజన్లో ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత కిచెన్కి కూడా ఇక్కడ సిట్అవుట్లోకే విండోని మనం ప్రొవిజన్లో ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పాసిబిలిటీస్తో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి మ్యాక్సిమం యూసేజ్తో వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా మినిమం కన్వీనియన్సెస్, మనకి మినిమం ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఒక ఫ్యామిలీ ఒక భార్యాభర్త ఉండడానికి ఎటువంటి పాసిబిలిటీస్తో నిర్మాణం ఉండాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఈ విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ హౌస్కు సంబంధించి ఆయం గణితానికి వస్తే టోటల్గా మనకి సెంటర్ టు సెంటర్ వచ్చేసి 429.4 లేదంటే 5 రావడం జరుగుతుంది, SFPL రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వృషభాయం రావడం జరుగుతుంది, 9.3 ధనం రావడం జరుగుతుంది, 7 రూపాయల రుణం రావడం జరుగుతుంది, పాడ్యమి తిథి రావడం జరుగుతుంది, కృత్తికా నక్షత్రం రావడం జరుగుతుంది, ప్రీతి యోగం రావడం జరుగుతుంది, పుత్రాంశ రావడం జరుగుతుంది, సోమవారం ఈ గణితానికి సంబంధించి మొత్తం క్యాలిక్యులేషన్ రావడం జరుగుతుంది, తర్వాత 69 సంవత్సరాలు ఆయుష్ రావడం జరుగుతుంది ఈ హౌస్కి సంబంధించి టోటల్గా.
కాబట్టి ఎవరైనా సరే మీ నామ నక్షత్రాలకి సరిపోయే విధంగా తారాబలం అవన్నీ కూడా సరిపోతాయి అని అనుకుంటే ఇక్కడ మీరు వచ్చేసి మీకున్నటువంటి ఈ సైట్కి సంబంధించి ఈ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి సైట్కి సంబంధించి ఒక రెండు మూడు అంగుళాలు అటు ఇటు ఉన్నప్పటికీ కూడాను ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా బిల్డర్స్ కావచ్చు, డెవలప్మెంట్ చేసి కొంతమంది కన్స్ట్రక్షన్స్ చేసి అమ్ముతూ ఉంటారు, అటువంటి వాళ్ళైనా సరే ఈ డైమెన్షన్స్కి దగ్గరగా మీకు ఏదైనా సైట్ ఉంటే ఈజీగా డెవలప్ చేసి మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి పాజిబిలిటీతో ఉన్నటువంటి కన్వీనియన్స్తో ఉన్నటువంటి ఒక మంచి ప్లాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.